ఎదిగిన బిడ్డ భారం అంటూ దిగులే దేనికిలే, భవిష్యత్తుకు గ్యారంటీగా మనకు బాబే ఉన్నడులే. తెలుగుదేశం జంటలు బట్టి పిడికిలి ఎత్తాలి, మన ఆడబిడ్డల రక్షణ కోసం ముందుకు సాగాలి. ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, ఎంతమంది పిల్లలున్నా 15,000 సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది. చదువును మించిన ధైర్యం లేదు బాబుకు అది తెలుసు, చదివే పిల్లల కండా దండగ మహాశక్తి ఉంది. తల్లికి వందనమంటూ సారు కదిలి వస్తుండు, సైకిలు ఎక్కి సాగిపోతాం సిద్ధంగా ఉండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. కుటుంబంలో ప్రతి విద్యార్థికి 15,000 ఏడాదికి అందించా ముందుకు వస్తుండు. ప్రతి ఏడు ఇస్తాడు, ప్రతి ఏడు ఇస్తాడు. పొయ్యి మంటకు మించిన గ్యాస్ రేటు మంటలు అధికమని, అది కొనలేక కట్టెల పొయ్యితో కష్టం ఎందుకని. దీపం పథకం ఉచితంగానే వస్తోంది ఇంటికని. ప్రతి కుటుంబానికి 3 సిలిండర్ మించిన రూపం ఇంకోటేది అని, స్త్రీ గౌరవాన్ని పెంచే మనసే అందరికుండాలి. తెలుగు మహిళకు బలాన్ని ఇచ్చే పథకం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారి హామీ వస్తుంది. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. టికెట్టు లేని ప్రయాణ మార్గం మహిళకు అందించా, మహిళా తల్లి ఉచితంగానే గమ్యం చేరంగా. ఈ పథకం వస్తుంది, మహాశక్తి పథకం ఇది. ఎన్నియాలో ఎన్నియాలో.
అవునండి, మాకు ఇవ్వండి. తప్పకుండా తప్పకుండా అట్లానే తప్పకుండా పాస్ అయిన వాళ్ళందరికీ వస్తుందండి. ఓకే ఓకే. అవునండి. ఓకే ఓకే ఓకే. ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ? అవునండి. అక్కడే ఘాటు తగ్గిపోతుందా? లేడీస్ ఎందుకండి స్పెసిఫిక్ గా? అంటే ఫర్ గ్రేడింగ్ కదా మేడం, అదే కష్టమే ఉంటుంది. కరెక్ట్, బాగానే షేడ్ పెడుతున్నారు మీరు. అందరు ఇక్కడ లోకల్ లోకల్ గానే వస్తున్నారండి? అవును కరెక్ట్. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూడా చేసుకోవచ్చు. అడుగుదాం, మీ పేరేంటండి? మీ పేరేంటి? ఫైవ్ డేస్, ప్రతి వీక్ లో ఫైవ్ డేస్ చేస్తున్నారు. ఓ, న్యూ క్యారెక్టర్, ఎక్స్పీరియన్స్. నో ప్రాబ్లం అండి. ఎలా ఉంది కొత్తగా? గుడ్, బాగా చేసుకోండి. నేనా ఇక్కడే మంగళగిరిలో మైల్లో మైల్లో ఓటి కారు. మీరు మిర్చి, మేము కూడా పాలు. సరే ఓకే, యా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే నమస్కారం, ఆల్ ది బెస్ట్. వై నాట్, ఇవి తోడేసినవా అండి? మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా. వెళ్ళమంటారండి పక్కన. నమస్కారం. చాలా మంది చేస్తున్నారు కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. చాలా మందికి అదే పని అయిపోయింది. మంచిది కదండి, పది మంది కలిసి ఒక ఆట ఏంటి. ప్లేస్ ఒకటి అండి, కొంచెం సేఫ్ గా కూడా ఉంటుంది కదా. ఎవరైతే బైక్ బయటకు రాలేరు, అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చుని. ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికి. అవును, అదే కరెక్ట్. మంది కలిసి ఓ సాట వేసుకొని కరెక్ట్. మానదాని గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కల అన్ని కూడా జాబ్స్ ఉన్నాయండి. ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది పడ్డారు. లేడీస్ బాగా కష్టమే కదండి. రైతులకి కౌలు లేక ల్యాండ్లెస్ పూర్ ఫ్యామిలీస్ కి ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 2500 తప్పితే కదమాది. డైలీ వేజెస్ కి కూడా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి, ఇంట్లో కూడా జరగని పరిస్థితి. కరెక్ట్ కరెక్ట్. అదే ఓకే, నిత్యావసరమా? రైట్ రైట్ రైట్. ఖరీదులు అన్ని చాలా పెరిగిపోయాయమ్మా. ఎటువంటి రోడ్డు లేవా? తప్పకుండా చెప్పండి. లోకేష్ గారు పంచాయతీ రాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు 23,000 కిలోమీటర్లు వేశారు. పోయినసారి గెలిచుంటే సార్ విషయం వేరు. మనం కావాల్సిన తాగునీరు పోయినసారి కూడా బాగుంటారే మా యర్వాణి గ్రామంలో. తాగునీరు అదంతా ఎలా ఉందండి? వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ? పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం. అవును, గతంలో 6,000 ఉంటే ఇప్పుడు 20,000 విలేజ్ లో ఉన్నారు ఇక్కడ. అవును, వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ. వచ్చేటప్పుడు చూసాం కూడా డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు అక్కడికి మేము చాలా ఫైట్ చేసినా కూడా ఇండస్ట్రియల్ కి ఏపీఐఎస్సీ ద్వారా కూడా రావాల్సిన ఫండ్ కూడా ఏమి ఇవ్వలేదండి.
తప్పకుండానండి ఇవన్నీ చూసుకుంటాము. నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు. రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకుముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు, తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు. తప్పకుండా ఇంట్లోనే కూర్చొని మీరు మీకు అందరికి ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు. గత 4 ఇయర్స్ క్రితం కాప్ కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం, అంతా అనౌన్స్మెంట్ అయ్యి క్లియర్ చేస్తామని చెప్పి మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళు ఆ 80 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. అవునండి, అర్థమైంది తప్పకుండా. అక్కడ బ్యాగింగ్ అనుకుంటాను. బానే ఉన్నారండి, ఇస్ గ్రోయింగ్ అప్ కదా సమ్మర్ హాలిడేస్. అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తారు? కరెక్ట్. అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి. అవును, సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. అవునండి, ఓకే ఓకే, వైబ్రేటర్ తో కిందకి. యా, అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బ్యాక్టీరియాస్ కూడా చనిపోతాయి అంటున్నారు కదండి. ఓకే, మందేనా అండి బ్రాండ్? ఓకే ఓకే, నైస్ నైస్, వెరీ నైస్. మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి? ఓ గుడ్ గుడ్, తదాస్తు, నైస్. రెండు వెరైటీస్. ఓ, ఇది చిల్లీ పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్ లో వాటన్నిటి కోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా ఇచ్చేస్తారు. ఫైటిక్ సిటీ టైప్ లో అందరికి రెడీమేడ్ యూస్ కోసం ఇదివరకు అంటే దంచి పంపించేవాళ్ళు కదండి. సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు? ఇక్కడే చేస్తున్నారు, ఇక్కడ లేడీస్ తోనే. ఓకే ఓకే, ఓ ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది, వాళ్ళు కూడా వాల్యూ అడిషన్. వెరీ నైస్ వెరీ నైస్, గుడ్ గుడ్. మొత్తం లేడీస్ వర్కే ఉంటుంది, బస్తాలు మోసేది తప్పితే మిగతాదంతా లేడీస్ ఎంప్లాయ్మెంట్. సూపర్ సూపర్, షుడ్ బి వెరీ ప్రౌడ్. ఎంత మంది లేడీస్ కి ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు, ఇట్స్ వెరీ నైస్. చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు మీరు అన్నారు చూసారా. అవును, ఇక్కడ బస్తాలు తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళకి తోడలు తీసుకుని నైట్ కప్పుడు. నైస్, ఈవెన్ 4-4 ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మెయిల్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని చేసి ఎక్కువ చేసుకోగలుగుతారు. యా, కన్వీనియంట్ గా, సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా, ఏం లేకుండా. గుడ్ అండి, చాలా బాగా చేస్తున్నారు. పచ్చల కారం కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, కుంకం లాగా రెడ్గా ఉంది. పెడతారు 800. అవునండి, ఓకే, కలిసి మనం పనిచేద్దామండి. ఓకే, సరేనండి, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది. మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అదే లోకేష్ గారి కోరిక. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అవునండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. ఓహో, సో నైస్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ చంద్రబాబు గారు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు గారు, రాగట్టు వచ్చే లాలే చంద్రబాబు గారు, రాగట్టు వచ్చే లాలే నారా లోకేష్ గారు, రాగట్టు వచ్చే లాలే భువనేశ్వర్ గారు, రాగట్టు వచ్చే లాలే బ్రాహ్మణి గారు, రాగట్టు జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, వచ్చే లాలే చంద్రబాబు.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సార్ కూడా చెప్తాను, చాలా సంతోషంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. 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 ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది. అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సంధ్యా స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ, కారం చేసే కంపెనీకి రావటం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళల సిచ్యువేషన్, వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇక్కడ అన్న క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది. డ్రైనేజ్ సిస్టమ్, త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది. తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి, ఇక్కడున్న మహిళలకందరికీ మంచి మంచి పథకాలతో గత 4.5 సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి, తన సొంత రిసోర్సెస్తో ఇక్కడ 29 ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది. ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది. దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు. అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ, మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం, ఎర్రబాలెంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ చంద్రబాబు నాయుడు గారు, మా ఇంట్లో దేవాంశ్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన, దేవాంశ్ కన్నా కష్టపడే ఆయన. ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు, ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు, ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు. సో అందులో సందేహమే లేదు. మాకన్నా ఎక్కువ కష్టపడతారు, ప్రజల కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు, మహిళలకి ఎక్కువ గౌరవం ఇచ్చే ఆయన. ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాలని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లన. అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, మెడికల్ కానివ్వండి, భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే, ఇచ్చింది ఆయనే. అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా, ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రాణించింది ఆయనే. సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి. మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యమో దానికోసం 15,000 రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా 18 to 59 సంవత్సరాల మహిళలకు ప్రతి నెల 1,500 రూపాయలు వచ్చేటట్టు చూస్తున్నారు. ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేటట్టు కూడా చూస్తున్నారు. అదే కాకుండా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేటట్టు చూస్తున్నారు. అదే కాకుండా మా లాంటి యువతి యువకులకి కలలకు రెక్కలు అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి 0% లోన్స్ వచ్చేటట్టు, గవర్నమెంటే గ్యారంటీ ఇచ్చినట్టు ఇచ్చేటట్టు చూస్తున్నారు. సో బాబు గారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు, అది కూడా యువతుల గురించి ఎప్పుడు చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. మంచిది కదండి, మంచిది. అవును, మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమేనండి. అందుకే మేము కాలేజీల్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి, మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు, పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు. సో అందులో ప్రాబ్లం ఏం లేదండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్.